ఎన్నికలకు సంవత్సరం పైగా సమయం ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర రాజకీయాల్లో హీటును పెంచింది. యువతను కలుస్తూ జన సమస్యలు తెలుసుకుంటూ 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర రాష్ట్రమంతా లోకేష్ పాదయాత్ర చేపట్టారు. కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం వద్ద పూజలు ముగించుకొని సరిగ్గా 11:03 లోకేష్ యాత్రను ప్రారంభిస్తారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని గురువారం సాయంత్రం 5:42 ఆయన కుప్పం చేరుకున్నారు. కుప్పంలో మహిళా నాయకులు హారతులిచ్చి దిష్టి తీశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు తదితర ప్రధాన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి సన్మానించారు. దాదాపు 40 నిమిషాల పాటు 200 మంది యువత లోకేష్తో ఫోటోలు దిగారు. కొందరిని గుర్తుపెట్టి పేర్లతో పలకరించారు లోకేష్. మరికొందరిని అన్న అంటూ, తమ్ముడు అంటూ ఆప్యాయంగా కౌగులించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మినహా లోకేష్ పాదయాత్ర ప్రారంభోత్సవానికి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ప్రధాన నాయకులు హాజరవుతున్నారు. గురువారం ఉదయం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రముఖ నాయకులంతా కుప్పానికి చేరుకున్నారు. నిమ్మల రామానాయుడు 4 రోజుల ముందే కుప్పం చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పచ్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, బీసీ జనార్దన్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాదయాత్ర నేపథ్యంలో కొద్ది రోజులుగా రాష్ట్రంలో లోకేష్ పట్ల క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. పాదయాత్ర విజయవంతం కావాలని సర్వత్రా పూజలు, హోమాలు జరిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో యువగళం పాదయాత్రకు ప్రచారం వెల్లువలా సాగుతుంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా పాదయాత్రే చర్చకు వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో యువగళం పాదయాత్ర హాట్ టాపిక్గా మారింది. కొత్త కాలంగా టీడీపీ కార్యక్రమాలను అడ్డుకునే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండటం, దానికి కొనసాగింపుగా GO1ని జారీ చేయడంతో పార్టీ శ్రేణుల్లో ప్రతిఘటించే తత్వం మొదలైంది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే ఆంక్షలు విధించి ఇబ్బంది పెట్టాలని చూడటం శ్రేణులను రగిలించింది. మరోవైపు లోకేష్ పాదయాత్రకు అనుమతులు ఇవ్వకుండా సాగదీయటం, తర్వాత 125 లక్షల పరిమితులతో అనుమతులు ఇవ్వటం పార్టీ క్యాడర్లో పట్టుదలని పెంచింది. వీటన్నింటి కారణంగా లోకేష్ పాదయాత్ర పట్ల పార్టీ శ్రేణుల్లోనూ, ముఖ్యంగా యువతలో ఆసక్తిని పెంచినట్టు కనిపిస్తుంది. పాదయాత్రకు కేవలం 3 రోజుల ముందు పోలీసులు అనుమతి ఇవ్వటం, యాత్రకు బహిరంగ సభకు వేర్వేరుగా షరతులు విధించటం కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ పరిణామాలన్నీ కలగలిసి కార్యకర్తలు ఎవరికి వారు పాదయాత్రను వ్యక్తిగత ప్రతిష్టగా భావించే పరిస్థితిని తీసుకొచ్చాయి. ఇవే కారణాలతో ప్రత్యేకించి యువతలో లోకేష్ పట్ల క్రేజ్ పెరిగింది. సినీ నటులకు ధీటుగా లోకేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ బయలుదేరింది. టీడీపీని అభిమానించే వారంతా యువగళం లోగోతో పోస్టింగులు పెడుతున్నారు. దీంతో గతంలో ఏ పార్టీ నేతకు ఏ సినీ నటుడి కార్యక్రమానికి రానంత ప్రచారం, హైప్ యువగళం